చందమామ కథ బేతాళ కథలు ప్రాణం విలువ పట్టువదలిని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కటిక చీకటి నక్కల ఊలలు గుడ్లగూబల అరుపులతో భయంకరంగా ఉన్న ఈ శ్మశానంలో వైఫల్యాలు పొందుతూ కూడా విడవని నీ వజ్ర సంకల్పం మెచ్చదగిందే కానీ ఒకవేళ నీ ప్రయత్నంలో విజయం సాధించిన కేదారనాథుడిలాగా వివేకం లోకజ్ఞత లేనివాడివైతే ఫలితం నీకు దక్కకుండా పోతుంది ఇందుకు ఉదాహరణగా అతడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు చంద్రపురాన్నేలే చంద్రసింహుడి కుమార్తె కుముదిని ఒక ప్రమాదకరమైన వింత వ్యాధికి గురి అయింది రాజవైద్యులు ఎంత ప్రయత్నించి ఆమె వ్యాధికి తగిన చికిత్స చేయలేకపోయారు ఇతర రాజ్యాల నుంచి వచ్చిన వైద్యులకు కూడా ఆ వ్యాధిని కుదర్చడం సత్యం కాలేదు ఇక తన కుమార్తె ఆరోగ్యం చక్కబడదని చంద్రసింహుడు చెప్పలేనంతగా దిగులు పడసాగాడు అలాంటి సమయంలో ఆయనకు మంత్రులొక సలహా ఇచ్చారు అదేమంటే కుమిదుని ఆరోగ్యవంతురాలిగా చేసినవాడికి ఆమెనిచ్చి వివాహం చెయ్యడమే కాక అర్ధరాజ్యం బహూకరించడం రాజు ఆ ప్రకారమే తన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా చాటింపు వేయించాడు ఇది విన్న అనేక మంది వైద్యులు చందనపురానికి వచ్చి రాజకుమార్తెను పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేయలేక కొందరు నిర్ధారణ చేయగలిగామన్న ధీమాతో మందులిచ్చి మరికొందరు విఫలులై తిరిగిపోయారు రాకుమారి రోజురోజుకు చిక్కి శల్యమవసాగింది చంద్రసింహుడు పుట్టెడు దిగులుతో మంచం పట్టే స్థితికి వచ్చాడు ఇలాంటి సమయంలో కేదారనాథుడనే వైద్యుడొకడు వచ్చి రాకుమారి నాడి లక్షణాలను జాగ్రత్తగా గమనించి అదే రకం వ్యాధో గ్రహించాడు అతడు రాజును దర్శించి ప్రభూ రాకుమారిని నేను తప్పక రోగ విముక్తురాలిని చేయగలను అయితే అందుకు అవసరం అయిన మూలిక ఒకటి సేకరించడానికి నాగపర్వతం దగ్గర ఉన్న అడవికి వెళ్ళాలి రమ్మని సెలవా అన్నాడు చంద్రసేనుడిందుకు ఆనందంగా తన అంగీకారం తెలిపాడు కేదారనాథుడు అడవికి వెళ్ళి మూలిక కోసం అంతటా పట్టుదలగా వెతికి చూశాడు ఒకచోట అతడికి కావలసిన ఒకే ఒక మూలిక దొరికింది రాకుమారి ప్రాణం నిలబెట్టడానికి ఆ మూలిక చాలు ఒకే ఒకరికి చికిత్స చేయడానికి సరిపోతుందా మూలిక కేదారనాథుడు ఉత్సాహంగా చందనపురానికి బయలుదేరి వచ్చాడు అతడు రాజభవనాన్ని సమీపిస్తుండగా పక్కనే ఉన్న ఉద్యానవనంలో పనిచేస్తున్న వృద్ధుడైన తోటమాలి ఒకసారి పెద్దగా మూలిగి కింద పడిపోవడం అతని కంటపడింది తోటమాలి చుట్టూ కొందరు పరిచారకులు గుమిగూడారు కేదారనాథుడు తోటమాలి నాడిని చూసి మరికొన్ని నిమిషాల్లో అతడి ప్రాణం పోనున్నదని గ్రహించాడు చిత్రంగా తోటమాలికి వచ్చిన వ్యాధి రాకుమారికి వచ్చిన వ్యాధి లాంటిదే అతడు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా అడవి నుంచి తాను తెచ్చిన మూలికను అక్కడే నూరి నీళ్లలో కలిపి తోటమాలి చేత తాగించాడు పావుగంట కాలం గడిచి గడవకుండానే తోటమాలి కళ్ళు తెరిచి లేచి కూర్చుని తన ప్రాణం రక్షించిన కేదారనాథుడికి చేతులెత్తి నమస్కరిస్తూ చిరంజీవిగా నాయన అన్నాడు ఈ జరిగిన సంగతి క్షణాల మీద రాజభవనంలో తెలిసింది రాకుమారి కోసం తెచ్చిన మూలిక ఇలా ఖర్చయిపోవడంతో కేదారనాథుడు తిరిగి అడవికి వెళ్లాలనుకున్నాడు ఈసారి మూలిక దొరికేందుకు రెండు వారాల కాలం పట్టినా పట్టవచ్చు ఏమైనా ఈ జరిగినది రాజుగారికి చెప్పడం అవసరం అనుకుని అతడు చంద్రసింహుడి దగ్గరకు పోయాడు చంద్రసింహుడు కేదారనాథుడు చెప్పినది విని ఉగ్రుడైపోయి నీకు చావు బతుకుల మధ్య ఉన్న నా కుమార్తె ప్రాణం కన్నా పనికిమాలిన ఒక ముసలివాడి ప్రాణం విలువైనదిగా కనిపించిందా మరొక మూలిక దగ్గర లేదని తెలిసి వాడి కోసం దాన్ని వినియోగించావు ఈసారి అడవిలో ఆ మూలిక దొరికేలోగా నా కుమార్తె ప్రాణాలే కోల్పోవచ్చు నీది క్షమించరాని నేరం అని పక్కనున్న భటులను ఈ ద్రోహిని వెంటనే ఉరితీయండి అని ఆజ్ఞాపించాడు భటులు కేదారనాథుడి పెడరెక్కలు విరిచికట్టి కంబం ఎక్కించారు అతడు రాజుతో ప్రభు తమరు తొందర పడక శాంతించండి వారం రోజులలో ఆ మూలికను తేగలను ఈ లోపల రాకుమారి ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు ఇది నా గురుదేవుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను అన్నాడు ఇంత చెప్పినా చంద్రసింహుడి కోపం తగ్గలేదు భటులు కేదారనాథుడి మెడకు ఉచ్చు తగిలిస్తుండగా ముసలితోటమాలి అక్కడికి వచ్చి రాజు పాదాలపై పడి మహాప్రభు మీరన్నట్టు నా ప్రాణం విలువలేనిది నిజమే కానీ చిన్న వయసులో ఉన్న ఈ వైద్యుడి ప్రాణం చాలా విలువైనది నా కోసం గదా ఈయన మూలికను వ్యర్థం చేశాడు అందువల్ల ఈయనను వదిలి నన్ను ఉరి తీయించండి అని అతి దీనంగా వేడుకున్నాడు ఇందుకు కేదారనాథుడు అభ్యంతరం చెబుతూ ఈ వృద్ధుడి ప్రాణాన్ని నేను కాపాడింది దాన్ని ఉరికంబం మీద బలిపెట్టడానికి కాదు ప్రభు తమరు సావధానంగా ఆలోచించి మూలిక తెచ్చేందుకు నాకు మరొక అవకాశం ఇవ్వండి దానితో రాకుమారి తప్పక రోగ విముక్తురాలు కాగలదు అలా కాదనుకుంటే మీ ఇష్టప్రకారం నన్నే ఉరి తీయించండి అన్నాడు చంద్రసింహుడు ఏమి చేయడమా అని ఆలోచిస్తున్నంతలో మంత్రులు ఆయనకు కేదారనాథుడికి మరొక అవకాశం ఇవ్వడం మేలని సలహా ఇచ్చారు రాజు అందుకు అంగీకరించాడు వెంటనే భటులు కేదారనాథుణ్ణి ఉరికంబం మీద నుంచి అవతలికి దించారు కేదారనాథుడు అడవికి పోయి మూలికను సాధించి తెచ్చి రాజుకు మాట ఇచ్చిన ప్రకారం రాకుమారికి చికిత్స ప్రారంభించాడు ఎంతో కాలంగా ఆమెను పట్టిపీడిస్తున్న వ్యాధి రెండు రోజుల్లో తిరుగు ముఖం పట్టింది వారం గడిచేసరికి ఆమె తన గదిలో లేచి తిరుగుతూ సంతోషంగా అందరినీ చిరునవ్వుతో పలకరించసాగింది ఇది చూసి చంద్రసింహుడు పరమానందం చెందాడు కేదారనాథుడికి అర్ధరాజ్యంతో పాటు తన కుమార్తెనిచ్చి వైభవంగా వివాహం చేయాలని నిశ్చయించాడు ఇందుకు గాను ఆయన తన ప్రధానమంత్రిని కేదారనాథుడి విడిది గృహానికి వెళ్ళి అతన్ని సగౌరవంగా పల్లకీలో రాజభవనానికి తీసుకురావలసిందిగా ఆదేశించాడు అయితే ప్రధానమంత్రి కొందరు బోయీలతో పరిచారకులతో విడిది గృహానికి వెళ్ళగా అక్కడ కేదారనాథుడు కనిపించలేదు అక్కడ ఉన్నవారిని విచారించగా అతడు సూర్యోదయానికి ముందే విడిది గృహాన్ని వదిలిపోయినట్టు తెలిసింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా కేదారనాథుడు వైద్య విద్యలో తనకు తానే సాటి అన్న దానిలో వివాదం ఏమీ లేదు ఎందరో ఘనవైద్యులు కుదర్చలేని రాకుమారి వింత వ్యాధిని అతడు ఒక్క మూలికతో నయం చేశాడు అటువంటి వాడు గొప్ప మేధావి విజ్ఞాని అయి ఉండాలి కానీ అతడు రాకుమారిని అర్ధరాజ్యాన్ని కూడా తిరస్కరించడం ఆశ్చర్యంగా లేదా ఒకవేళ అతడు అలాంటి సత్కారానికి అనర్హుణ్ణనుకున్నాడా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కేదారనాథుడు స్వార్థం కొద్దీ రాకుమారికి వైద్యం చేయలేదనేది స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది అతడలాంటి స్వార్థపరుడైతే ఎంతో శ్రమించి తెచ్చిన మూలికను వృద్ధ తోటమాలి ప్రాణరక్షణకు ఉపయోగించేవాడు కాదు వైద్యుడిగా అతడికి తెలిసింది ముఖ్యంగా ప్రాణం విలువ అతడేపాటి విజ్ఞాని మేధావి అనే ప్రశ్నలు ప్రస్తుత సందర్భానికి సంబంధించినవి కావు రాజు చంద్రసింహుడు మితిమీరిన స్వార్థం తప్ప ప్రాణం విలువ తెలిసినవాడు కాదు అందువల్లనే తోటమాలి ప్రాణాన్ని చిల్లిగవ్వగా భావించడమేగాక అతన్ని ఉరికంబం కూడా ఎక్కించాడు అటువంటి వాడికి అల్లుడైతే తను కష్టించి నేర్చిన వైద్య వృద్ధికి తిలోదకాలు ఇవ్వవలసి వస్తుంది వైద్యశాస్త్రమే కాక అన్ని ధర్మశాస్త్రాలు ప్రాణరక్షణను ఎంతో ప్రధానంగా పేర్కొంటున్నవి అందువల్లనే కేదారనాథుడు తను వచ్చిన పని విజయవంతం కాగానే రాజుకు వీడ్కోలు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి